రాశికి సంపూర్ణమైన రాశి అధిపతి పంచమ స్థానములో ఉండటము అనేది ఒక రకంగా మంచిదే ఇది ఏదైనా కొత్తగా వివాహ ప్రక్రియలు ప్రారంభించేవాడు ప్రారంభించేదానికి అవన్నీ బాగానే ఉంటుంది కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఒకటి వస్తున్నది మళ్ళీ కుజుడికి శుక్రుడు కూడా చూస్తున్నాడు మా చాలా మంచిది ఎందుకంటే కన్యలో శుక్రుడు ఉన్నాడు చక్కగా కూడాను ఆ యొక్క మీనంలో కుజుడు ఉన్నాడు ఇది ఒక మంచి సమయం దానికి ఒక వివాహ ప్రక్రియ కానీ దాంపత్య జీవితంలో ఒక కన్యోన్నత కలిగే కానీ ముందు గొడవలు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సెట్ చేసుకునేటటువంటి ఒక సరైన టైం కానీ తీసుకోవాలి మనం కేతు ఉన్నాడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు ఆ వృక్షక రాశిలోనే ఉన్నాడు ఈ వృక్ష ఈయన ఏం చేస్తాడు పాపం వాళ్ళంతా సెట్ చేసుకున్నావులే అనుకునే వాళ్ళకి ఎక్కడోక్కడ ఎవరో ఒకరు నారద మహాముని ఎలా ప్రవర్తిస్తాడో ఆ లాగా పోయి ఏదో ఒక పొల్లు వేస్తాదండి ఆ పొల్ల అగ్గిలాగా మారిపోయి ఈయన సమస్యలే మనం ఉన్నతం కాబట్టి దాని నుంచి మనం ఆ కేతు భగవాన్ అనుగ్రహం అనేది మనకు చాలా అవసరం వస్తుంది అందుకల్ల సింపుల్ రెమెడీ ఏమీ లే గరిక గరిక తెలియదా ఎక్కడ ఎక్కడిపేసినా దొరుకుతుంది గరికదేముందండి ఆ గరికందు ఉంచి కర్పూరంతో కాల్చండి నుసిలాగా వస్తుంది అది ఆ వచ్చిన నుసిని తీసి అంత పన్నీరు సెంటు ఏదో మీకు ఇష్టమైన కలుపుకొని చక్కగా ఇంకంతే బొట్టంటే మీరు ఎప్పుడు చెప్పిందే నేను మీ ఇష్టం ఎక్కడ పెడతారనేది మూడు దగ్గర నుసలి దగ్గర నుంచి కంటం దగ్గర నుంచి బొట్టు దాకా మీ ఇష్టం ఎక్కడైనా పెట్టండి ఇట్లా వారు రోజులు చేయండి దీనివల్ల ఈ వైవాహిక ప్రక్రియలో కానివ్వండి దాంపత్య జీవితంలో రుసుగులు లేకుండా కూడా హ్యాపీగా కూడా మీరు ఉండాలనేటువంటి సత్సంకల్పం మీరు చెప్పిన పరిహారాన్ని తల్లిదండ్రుల్ని ప్రార్థిస్తూ మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి సరే గురువుని నమస్కారం చేస్తే ఏదో పక్కన పెట్టండి మీకు ఎవరో గురువు ఉంటే వాళ్ళని నమస్కారం చేసుకోండి తప్పు లేదు అట్లా చేయటం మన యొక్క సిద్ధాంతం అని మీకు మనస్ఫూర్తిగా బాగుండాలని ఆస్వాదిస్తాను శుభం